ఇఫ్ వై ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ ఇన్వర్స్ రూట్ ఆఫ్ 1 + x² ప్లస్ రూట్ ఆఫ్ 1 - x² బై రూట్ ఆఫ్ 1 + x² మైనస్ రూట్ ఆఫ్ 1 - x² ఫర్ 0 < మోడ్ x < 1. సో దిస్ ఈజ్ ద ఫంక్షన్ గివెన్. వీ హ్యావ్ టు ఫైండ్ dy/dx. ఓకే, లెట్ అస్ సీ హౌ టు క్యాలిక్యులేట్ దిస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ గివెన్ y ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ ఇన్వర్స్ రూట్ ఆఫ్ 1 + x² ప్లస్ రూట్ ఆఫ్ 1 - x² బై రూట్ ఆఫ్ 1 + x² మైనస్ రూట్ ఆఫ్ 1 - x². ఓకే, సో దీన్ని మనం సబ్స్టిట్యూషన్ మెథడ్లో మనం సాల్వ్ చేయవలసి ఉంటుంది. సో అందుకోసం పుట్ x² = cos 2θ. ఓకే, సో మనకి cos 2θ తీసుకోవడం వల్ల మనకి ఇక్కడ 1 + cos 2θ, ఇక్కడ 1 - cos 2θ వస్తుంది. సో ట్రిగ్నామెట్రీలో 1 + cos 2θ అంటే 2 cos² θ, 1 - cos 2θ అంటే 2 sin² θ. అలాంటివి వచ్చి రూట్స్ అనేవి క్యాన్సిల్ అయిపోయి మనకి ప్రాబ్లం ఈజీగా వచ్చే అవకాశం ఉంది. అందుకోసం మనం x² = cos 2θ అనే దాన్ని మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, సో తర్వాత మనకి తీటా కావాలి అనుకున్నప్పుడు ముందుగా 2θ వస్తుంది. 2θ కావాలి అంటే ఈ కాస్ అనేది లెఫ్ట్ సైడ్కి వచ్చేసి కాస్ ఇన్వర్స్ x². సో ఫైనల్గా తీటా కావాలి అంటే ఈ 2 రైట్ సైడ్ వచ్చేసి 1/2 cos 1 - x². ఓకే, సో ముందుగా మనం x² + cos 2θ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. దెన్ ఇట్ బికమ్ ట్యాన్ ఇన్వర్స్ రూట్ ఆఫ్ 1 + cos 2θ ప్లస్ రూట్ ఆఫ్ 1 - cos 2θ బై రూట్ ఆఫ్ 1 + cos 2θ మైనస్ రూట్ ఆఫ్ 1 - cos 2θ. సో ఈ విధంగా సబ్స్టిట్యూషన్. నెక్స్ట్ వాటికి సంబంధించినటువంటి ఫార్ములాస్. రూట్ ఆఫ్ 1 + cos 2θ మీన్స్ 2 cos² θ ప్లస్ 1 - cos 2θ మీన్స్ 2 sin² θ. దీస్ ఆర్ ద ప్రిన్సిపల్స్ ఫ్రమ్ ట్రిగ్నామెట్రీ. డినామినేటర్ ఆల్సో సేమ్, 2 cos² θ మైనస్ ఇస్ దేర్ రూట్ ఆఫ్ 2 sin² θ. ఓకే, రైట్. ఓకే, కంటిన్యూషన్. దట్ ఈస్ ఈక్వల్ టు ట్యాన్ ఇన్వర్స్ √2 √cos² θ మీన్స్ cos θ. సో ఇట్ బికమ్ √2 cos θ అండ్ హియర్ √2 × √sin² మీన్స్ sin θ. సో ఫైనల్లీ √2 sin θ. డినామినేటర్ ఆల్సో సేమ్, √2 cos θ మైనస్ √2 sin θ. సో కాస్కి స్క్వేర్ ఉంది కాబట్టి కాస్కి రూట్ క్యాన్సిల్ అవుతుంది. సైన్కి కూడా స్క్వేర్ ఉంది కాబట్టి సో సైన్కి రూట్ క్యాన్సిల్ అవుతుంది. డినామినేటర్ కూడా అంతే, 2 అనే దానికి స్క్వేర్ లేదు కాబట్టి దాని వరకు రూట్ ఉంటుంది. సో ఒకేసారి మనం √2 cos θ అనే దాన్ని మనం కామన్ తీసుకుందాం. సో √2 cos θ టేక్ కామన్ ఫ్రమ్ ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్. సో √2 cos θ మొత్తం పోయినట్లయితే 1 ఉంటుంది. సో ఇక్కడ √2 పోయింది, cos θ ఇక్కడ లేదు. లేకపోయినా కామన్ తీస్తే మనం sin θ కింద రాసుకోవాల్సి ఉంటుంది. సో లేకపోయినా కామన్ తీస్తే డినామినేటర్లో రాసుకోవాలి. సో ఇక్కడ కూడా √2 cos θ అనేది మనకి కామన్ వస్తుంది. 1 - sin θ / cos θ. సో కామన్ తీసిన √2 cos θ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఫైనల్లీ ఇట్ ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ ఇన్వర్స్ 1 ప్లస్
టాన్ థీటా బై వన్ మైనస్ టాన్ థీటా, సైన్ బై కాస్ టాన్. సో టాన్ ఇన్వర్స్ వన్ ప్లస్ టాన్ థీటా బై వన్ మైనస్ టాన్ థీటా అంటే ఫార్ములా టాన్ 45 ప్లస్ థీటా. ఓకే, ఫార్ములా ఫ్రమ్ ట్రిగనోమెట్రీ, వన్ ప్లస్ టాన్ బై వన్ మైనస్ టాన్ ఇజ్ ఈక్వల్ టు టాన్ 45 ప్లస్ థీటా. టాన్ ఇన్వర్స్ టాన్ క్యాన్సిల్ అయిపోయి రిమైనింగ్ ఈస్ పై బై 4 ప్లస్ థీటా. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు y ఈజ్ ఈక్వల్ టు పై బై 4 ప్లస్ థీటా. స్టార్టింగ్లో మనం చూసాం మనం థీటా ఏ విధంగా వస్తుందో, 1/2 కాస్ ఇన్వర్స్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ ప్లేస్లో కాస్ 2 తీసుకుని దాని నుండి మనం థీటా రాసుకున్నాం. సో దిస్ ఈజ్ y. సో మనకి ఇచ్చినటువంటి వైని మనం డెరివేటివ్ చేయడం కంటే ఇలా ఉన్నటువంటి వైని మనం డెరివేటివ్ చేయడం ఈజీగా ఉంటుంది. అందుకే మనం సబ్స్టిట్యూషన్ ద్వారా దాన్ని మనం సింప్లిఫై చేసి ఈ విధంగా మార్చుకున్నాం. నౌ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. సో వైని ఎక్స్ పరంగా డెరివేటివ్ చేస్తే మనకు వచ్చేది డివై బై డిఎక్స్. సో ఇక్కడ పై బై 4 అనేది కాన్స్టెంట్, సో దాన్ని డెరివేటివ్ చేస్తే 0 వస్తుంది. 1/2 అనేది కాన్స్టెంట్, పక్కన ఎక్స్ ఫంక్షన్ ఉంది కాబట్టి దీన్ని పక్కన పెట్టి దీన్ని మాత్రమే మనం డెరివేటివ్ చేయాలి. సో డెరివేటివ్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ స్క్వేర్ దట్ మీన్స్ మైనస్ 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్. డెరివేటివ్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఫామ్లో మైనస్ 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్. సో ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఆల్రెడీ ఎక్స్ స్క్వేర్ ఉంది, సో ఇది ఎక్స్ కాదు కాబట్టి మళ్ళీ దాన్ని మనం డెరివేటివ్ చేయాలి. సో డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మీన్స్ 2x. సో ఫైనల్లీ ఇట్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఇంటు మైనస్ మైనస్ 1/√1 మైనస్ 2 2 4 ఇంటూ 2x. సో ఈ 2 క్యాన్సిల్ అవుతుంది. సో దెర్ఫోర్ ఫైనల్లీ వీ గెట్ డివై బై డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 − x^4. ఓకే, సో డెరివేటివ్ మళ్ళీ చూడండి, ఇక్కడ పై బై 4 అనేది కాన్స్టెంట్ 0 సపరేట్గా ఉంది. సో 1/2 అనేది ఎక్స్ ఫంక్షన్తో మల్టిప్లై ఉంది కాబట్టి కాన్స్టెంట్ని పక్కన పెట్టి కాస్ ఇన్వర్స్ ఎక్స్ మోడల్లో ఉంది దాన్ని మనం డెరివేటివ్ చేస్తాం. డెరివేటివ్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ 1/√1 − x^2. సో ఇక్కడ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్గా ఉంది, సో ఇది ఎక్స్ కాదు ఎక్స్ స్క్వేర్ కాబట్టి మళ్ళీ దీన్ని మనం డెరివేటివ్ చేయాలి. డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మీన్స్ 2x. ఓకే, సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1 × 1/√1 − x^4 2 2 4 ఇంటూ 2x, 2 క్యాన్సిల్, ఫైనల్లీ వి గాట్ లైక్ దిస్. ఓకే, డెరివేటివ్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఫార్ములా వచ్చేసి మైనస్ 1/√1 − x^2. ఓకే, రైట్.